హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నవంబర్ 2023 శాలరీ బిల్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఈ యొక్క నిధి పేరోల్ హెల్ప్లో లాగిన్ అయిన తర్వాత మనకు రెగ్యులర్ పే బిల్ అనేది కనిపించడం జరుగుతుంది. అయితే మనం రెగ్యులర్ పే బిల్లు క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఈ నెలకు సంబంధించి అటెండెన్స్ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మనం అటెండెన్స్ సబ్మిట్ చేయడానికి ఈ యొక్క అప్డేట్ ఎంప్లాయీ అటెండెన్స్ అంటేనే ఇక్కడ క్లిక్ ఇవ్వగానే మనకు మ్యాక్సిమం అందరికి కూడా ఇదే ఎర్రర్ రావడం జరుగుతుంది. ఈ ఎర్రర్ రాకుండా మనం ఈ యొక్క శాలరీ బిల్లు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం హెచ్ఆర్ అండ్ పేరోల్లో కాకుండా ఇప్పుడు ఏం చేయాలంటే మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. ఈ మాస్టర్ డేటాలో మనకు ఇక్కడ కింద సబ్మిట్ ఎంప్లాయీ మంత్లీ క్లెయిమ్ డేస్ ఫర్ పే బిల్ అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గెట్ డేటా మీద క్లిక్ ఇవ్వగానే మనకు ఒక్కొక్క టీచరు ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడో మనం ఇక్కడ సబ్మిట్ చేసి సేవ్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా అందరు ఎంప్లాయీస్ యొక్క అటెండెన్స్ మనం సేవ్ చేసిన తర్వాత మనకు రెగ్యులర్ పే బిల్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.